गेलिचे सत्ता लेके चंद्रबाबू पवन कल्याण तप्पुडु कूतलकु वस्तुन्नारन्नारु मंत्री कारमूरि नागेश्वर वालंटीर्लनु दंडुपाल्यं बैच तो पोल्चडं पवन अविवेकम अंटुन्न मंत्री कारमूरि तो राजमंड्री नुंचि मा प्रतिनिधि श्रीनिवास फेस टू फेस మండలంలోని యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోని మంత్రి కార్మూరి నాగేశ్వర గారికి ఘన సన్మానం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం సార్, ఈ యాదవ సంక్షేమ సంఘానికి కానీ యాదవులకి ఎటువంటి ప్రాతినిధ్యం కల్పించారు సార్? యాదవులకి పెద్దపేట జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో ఏ పార్టీ ఏ పార్టీ వచ్చినా ఇంతవరకు ఇన్ని పదవులు ఇన్ని మంత్రులు కేబినెట్ లో కూడా అన్నింటిలో అవకాశం ఇచ్చింది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే. ఇంకా ఇవాళ కులాన్ని వెలికితీసే హైయెస్ట్ యాదవాసని చెప్పుకుంటే కానీ ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కులాలను వెలికితీసి హైయెస్ట్ కులంగా యాదవులుగా బీసీలు, తర్వాత తూర్పుకాపులు, తర్వాత చెట్టుబల్జీలు, గౌడాసు, అదర్ క్యాస్ట్లు అన్నింటిని కూడా వెలికితీయటం జరిగింది. అంచేత యాదవాసుకి పెద్దపేట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని ఇవాళ తెలియజేస్తున్నాం. వైజాగ్ నగరంలో మేయర్ కానీ, వడా చైర్మన్ కానీ, ఎమ్మెల్సీ కానీ ఒక్కసోట ఇటువంటిది ప్రపంచం. అటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళంలో కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు, పొద్దుటూరులో కూడా, రాయలసీమలో కూడా ఎమ్మెల్సీ ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రిని ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు కూడా ఎందుకు ఓడించాలని వాళ్ళ గురించి మాట్లాడటం అనవసరం. ఆయన ఎక్కడ గెలవనోడు ఏమో పవన్ కళ్యాణ్, 23కి గెలిచి మొత్తం జీరోగా అయిపోయేవాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళ గురించి మాట్లాడటం వేస్ట్. వాలంటీర్లు అయి కూడా అదే చెప్తున్నాను కదా, వాళ్ళకి ఇంకేంటి కూడా ప్రజల్లోకి. వాళ్ళిద్దరూ కూడా రేపు అధికారంలోకి వస్తే ఇచ్చేస్తాం వచ్చేస్తాం అనేది చెప్పుకుంటాం మానేసి, పవన్ కళ్యాణ్ కూడా నేను ముఖ్యమంత్రిని అయితే రైతులకు ఇచ్చేస్తాను, కార్మికులకు ఇచ్చేస్తాను, మహిళలకు ఇచ్చేస్తానని చెప్పడం మానేసి ఈ వాలంటీర్స్ మీద పడి ఇలాంటి మాటలు మాట్లాడతాం. దండుపాల్యం అని అంటాం. 80% మహిళలు, అమ్మాయిలు అటువంటి మాటలు మాట్లాడతాం. అది ఆయన నైతిక ఆయన బుద్ధికే వదిలేస్తున్నాను. అయితే వాటమి భయంతో ప్రతిపక్షాలు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాయని చెప్పి చెప్పడం జరుగుతున్నది. అలాగే వాళ్ళిద్దరూ కూడా ఈ రానున్న ఎన్నికల్లో ఓటమి అవడం కూడా ఖాయమని చెప్పి ఆయన చెప్పడం జోస్యం చెప్తున్నారు. అయితే దీని మీద యాదవుల సంక్షేమానికి కానీ చట్టసభల్లో యాదవులకు ప్రత్యేక స్థానాలు కల్పించడంలో కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే చేశారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.